ఏపీలో ఇకపై ఇసుక ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇసుక మాఫియా ఆగడాలు అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇసుకను టెండర్ల ద్వారా అమ్మాలని నిర్ణయించిన తర్వాత దీనిపై కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇసుక అక్రమ రవాణా ద్వారా కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులు కోట్లు సంపాదిస్తున్నారు. ఇసుక లారీలు ట్రాక్టర్లను పోలీసులు రెవెన్యూ అధికారులు ఆపి వేల రూపాయలు ఫైన్లు వేసేవారు. దీనిపై హైకోర్టులోనూ వ్యాజ్యం దాఖలైంది. ఇసుక ధరలు పెరగడంతో చాలా నగరాలు పట్టణాల్లో నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితులన్నీ పరిశీలించిన ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని చర్చించినట్లు సమాచారం. బిల్డర్లు కాంట్రాక్టర్లతో మాట్లాడి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక మాఫియాకు చెక్ పెట్టడంతో పాటు సామాన్యులకు మరో సంక్షేమ పథకంగా దీన్ని అందించనున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, ఒక సెన్సేషనల్ డెసిషన్ అనుకోవచ్చా ఏపీ గవర్నమెంట్ తీసుకోవడం? ఎవరెవరికి ఉచితంగా పంపిణీ చేస్తారు? దీనివల్ల పూర్తిగా ఇసుక మాఫియాకు చెక్ పెట్టే అవకాశం ఉందా? చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన తర్వాత అనేక శాఖల్లో ప్రక్షాళన తీసుకోవాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ ఇసుక నూతన విధానాన్ని తేవడం ద్వారా ఎక్కడ దోపిడీ గురి కాకుండా ప్రజా పర్యావరణం దెబ్బతినకుండా చూడాలనే ప్రయత్నం చేశారు. అయితే గత 20 నెలల కాలంలో అనేక సార్లు ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏకంగా ఫోకస్ పెట్టినప్పటికీ కూడా ఇసుక విధానం ఫెయిల్ అవుతూ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి కొత్త విధానానికి కూడా రూపకల్పన చేశారు. దానికి టెండర్ల ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది. అయితే అయినప్పటికీ కూడా మళ్ళీ అక్రమాలకు తెరదీసే విధంగా పరిస్థితి తలెత్తడంతో ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారం తలనొప్పిగా మారిందనే అభిప్రాయంతో ఉంది. ఎవరైతే అవసరం ఉందో వారికి ఇసుకను నేరుగా తీసుకువెళ్లే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన ప్రభుత్వం చేసింది. ఈ రోజు మంత్రులతో ముఖ్యమంత్రి జరిపినటువంటి కాన్ఫరెన్స్ లో ఇదే అంశంపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇసుక పంపిణీ అనేది ఏ రకంగా జరగాలి, పేదలకు ఏ రకంగా ఉచితంగా తీసుకువెళ్లే అవకాశం ఇవ్వాలనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్టు ఒక నిర్ణయం తీసుకున్నట్లు మనకు స్పష్టం అవుతుంది. ఇకపై టెండర్ల ప్రక్రియ ద్వారా ఇసుకను వేలా వేసి పంచడం కాకుండా అవసరమైన వారు తీసుకునే విధంగా ప్రభుత్వం నుంచి సేకరించే విధంగా వారికి సరఫరా చేసే విధంగా ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచనగా మనకు తెలుస్తూ ఉంది. 100 కోట్ల ఆదాయం కంటే కూడా ప్రభుత్వానికి వస్తున్నటువంటి చెడ్డ పేరు ఏదైతే ఉందో అది ఎక్కువ నష్టం చేస్తుందనే అభిప్రాయాన్ని కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కొత్త నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా మనం చెప్పవచ్చు. రిషి రైట్, రమేష్ థ్యాంక్ యూ.